హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ నేను మానస ఈ రోజు మనము శ్రీ ఇండియా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వెంచర్ లో ఉన్నాము శ్రీ ఇండియా టౌన్షిప్ సో ఈ వెంచర్ కి సంబంధించి మనకి బోల్డ్ అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు లింగస్వామి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ శ్రీ ఇండియా డెవలపర్స్ వారి కొత్త వెంచర్ ఇది శ్రీ ఇండియా టౌన్షిప్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెంచర్ లో ప్లాట్ ఎందుకు కొనాలంటారు సార్ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే ప్లాట్ కొనాలనే ఆలోచన వచ్చింది వాళ్ళు రియల్గా ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేసినా లేదా జాబ్ చేసినా సరే వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుని కంపల్సరీ వాళ్ళు ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఆ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రియల్గా ఎంతైతే ఇంపార్టెంటో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా పెరుగుద్ది అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మేడం అయితే ఏంటంటే ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మీ దగ్గర అమౌంట్ ఉంటే ఒక 10 మందిని అడిగినా సరే 10 మంది కూడా 10 ఏరియాలు చెప్పడం జరుగుతుంది కానీ రియల్ కూడా ఏంటంటే ఎక్కడ కొనాలనే విషయాన్ని మాత్రం ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి ఏంటంటే మీరు చూడండి ఒక ప్లాట్ కొంటూరు ఒక కస్టమర్ అంటే అతని 10 సంవత్సరాల సేవింగ్ మాత్రమే ఉంటుంది రియల్గా చెప్పాలంటే అంటే 10 సంవత్సరాలు సేవింగ్ చేసుకుంటేనే అతను ఒక్క ప్లాట్ కొనగలుగుతాడు కాబట్టి ఏంటంటే ప్లాట్ కొనడం అనేది ఎంతైతే ఇంపార్టెంటో 80% ఏంటంటే ఎక్కడ కొనాలనో అది చూసుకోవాలి మేడం కాబట్టి ఏంటంటే మా కంపెనీ పాటించే విధానం ఏంటంటే గ్లోబలైజేషన్లో ఏంటంటే కొన్ని చోట్ల పెట్టుబడి పెడితే బాగా పెరగడం జరుగుతుంది కొన్ని చోట్ల పెట్టుబడి పెడితే ఏంటంటే నార్మల్గా పెరగడం జరుగుతుంది మరి ఎక్కడ నార్మల్గా పెరుగుతుంది ఎక్కడ అబ్నార్మల్గా పెరుగుతుంది అనేది ఎవరైతే ఏ రంగాలు అయితే ఉంటారో ఆ రంగాల వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు ఎగ్జాంపుల్ మీరు టీవీ రంగంలో ఉన్నారు మేడం టీవీ రంగంలో ఎక్స్పర్ట్స్ ఉంటారు ఒక డాక్టర్ ఉంటే ఏంటంటే అతను ఏ హాస్పిటల్ బాగుంటుంది ఎవరు దేనికి స్పెషలైజేషన్ అనేది చెప్పగలుగుతారు ఒక మెకానిక్ ఉంటే ఏంటంటే ఒక కారు ఏది కొంటే బాగుంటుందని చెప్పగలుగుతారు కాబట్టి ఏంటంటే ప్లాట్ ఎక్కడ కొనాలనే విషయాన్ని ఏంటంటే రియల్ కూడా ఏంటంటే ఎవరు కూడా సైంటిఫిక్గా చూడటం లేరు కాబట్టి ఏంటంటే చాలామంది ఏంటంటే ఎక్కడో ఎవరో ఫ్రెండ్ రిలేషన్ చెప్తే వాళ్ళు పోయి కూడా రీసేల్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఏంటంటే మేము ఫస్ట్ టైం ఏంటంటే రియల్ కూడా ఏంటంటే ఈ ప్లాట్ చూడడానికి ప్లాట్ సెలక్షన్కి ఒక రీసెర్చ్ టీమును క్రియేట్ చేయడం జరిగింది మా సీఈఓ ఎన్ఆర్సి రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఏంటంటే ఒక రీసెర్చ్ టీమును క్రియేట్ చేయడం జరిగింది మేడం అయితే ఏంటంటే ఆ రీసెర్చ్ వాళ్ళు ఏం చేస్తారనేది కూడా మీకు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ ప్రజెంట్ ఏంటంటే ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఫోకస్ చేయబోతుంది ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఫార్మాసేజీలు ఎక్కడెక్కడ రాబోతున్నాయి టూరిజం హబ్స్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి స్మార్ట్ సిటీలు కానీ ఈసిటీ లాంటివి కానీ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ లాంటివి కానీ ఆ తర్వాత ఏంటంటే రీజనల్ లింక్ రోడ్ లాంటి పెద్ద పెద్ద రోడ్స్ కానీ ఎక్కడెక్కడ రాబోతున్నాయి చూస్తారు రియల్ కూడా ఏంటంటే అక్కడే మన వెంచర్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళ రీసెర్చ్ డిపార్ట్మెంట్ వాళ్ళ గోల్ ఏంటంటే మేడం మన కస్టమర్కి ఏంటంటే ఈజీగా రీసేల్ ఉండాలి మన కస్టమర్కి ఏంటంటే ఈజీగా డబల్ కావాలి అంటే ఈజీగా రీసేల్ కావాలి ఈజీగా డబల్ కావాలంటూ అంటే మన కంపెనీ మోటో ఏంటంటే మేడం ఎవరైతే కస్టమర్ కొనుక్కుంటారో మన దగ్గర కంపల్సరీ ఒక 3-4 ఇయర్స్ లోపలనే డబల్ కావాలనే ఒక కాన్సెప్ట్ తోటి మనం పెట్టడం జరిగింది కాబట్టి ఏంటంటే మన దగ్గర కొనుక్కునే కస్టమర్కు రియల్ కూడా ఏంటంటే 3-4 ఇయర్స్లో గ్యారంటీగా డబల్ కావడం జరుగుతుంది మేడం సో మీరు ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఫస్ట్ చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారు నాకు మీరు చెప్పిన విషయాన్ని బట్టి తెలుస్తే అవును మేడం మరి మీ సర్వే అంటున్నారు అందరూ ఫస్ట్ చూసిన తర్వాతే వెంచర్ అనేది మీరు ప్లాన్ చేస్తున్నారు కదా సో మీ సర్వేలో ఇంకా ఏ ప్లేసెస్ డెవలప్మెంట్ జరగబోతున్నాయి అనుకుంటున్నారు 4 ఇయర్స్ లోపలనే డబల్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన రియల్గా సర్వేలో తేలింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని చోట్ల పెడితే అబ్నార్మల్ రేంజ్ పెరగడానికి అనేది ఆల్రెడీ ప్రూవ్ కావడం జరిగింది ఎక్కడైతే గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందో ప్రైవేట్ ఇండస్ట్రీ ఐటీ ఫార్మా ఉన్న దగ్గర ఆల్రెడీ ప్రూవ్ కావడం జరిగింది దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ ఎవరైతే అక్కడ కొనుక్కున్నారో ఇప్పుడు మీరు చూడండి ఒక 2-3 వేలు పెడితే కూడా 2-3 లక్షల రేంజ్కి పోవడం జరిగింది కాబట్టి ఏంటంటే అదేవిధంగా లేటెస్ట్ కూడా ఏంటంటే మీరు అనంతపురం అనేది కూడా ఏంటంటే ఒక కరువు జిల్లాలలో అది కూడా ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కూడా ఒకటి కరువు జిల్లాలో అదొకటి కాబట్టి ఏంటంటే దాంట్లో కూడా ఏంటంటే పెనుగొండ అనే ప్రాంతం రియల్ కూడా ఏం కూడా లేదు కానీ మీరు చూడండి అంటే ఒక ఎకరం కూడా 50,000 వాల్యూ చేయనటువంటి ల్యాండ్ని ఇప్పుడు ఒక్క కియా మోటార్ వచ్చిన తర్వాత ఏంటంటే దాదాపు 1 కోటి రూపాయల పైన అయింది కాబట్టి ఏంటంటే ఆల్రెడీ ప్రూవ్ కావడం జరిగింది అంటే ఇప్పుడు
అక్కడ హైటెక్ సిటీ అయిపోయింది, ఇక్కడ మనకు ఇండస్ట్రీస్ అయిపోయింది, మనకు ఆల్రెడీ ప్రూవ్ కావడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఎందుకు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది మేడం. దాని తర్వాత ఏంటంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ చూడ ఏంటంటే మనకు 40 కిలోమీటర్ ఉంటుంది, 40 కిలోమీటర్ నుంచి వచ్చి కూడా ఇక్కడే ఎందుకు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కస్టమర్ డౌట్ కూడా ఉంటుంది మేడం. అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలనే దానికి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకు ఒకటి ఏంటంటే హైవే అప్రోచ్ ఉంటుంది మేడం. అది కూడా ఏంటంటే మనకు నేషనల్ హైవే అప్రోచ్, అది నేషనల్ హైవే నెంబర్ కూడా ఏంటంటే 765 నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డబల్ ట్రాక్ ఉంది, ఆ డబల్ ట్రాక్ కాస్త ఏంటంటే 4 ట్రాక్ దాదాపు ఏంటంటే 1900 కోట్లు కూడా మనకు బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు హైవే రియల్ కూడా ఏంటంటే తెలంగాణలో ది బెస్ట్ సైట్స్ ఒక 10 సైట్లు ఉంటే దాంట్లో కూడా ఏంటంటే మనది ఒక సైట్ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి మనకి ఇప్పుడు ఈ 70 ఏకర్స్కే దాదాపు ఏంటంటే మీరు ఒక 1 km పేసింగ్, అది కూడా నేషనల్ హైవే పేసింగ్ కలగడం ఏంటంటే చాలా చాలా రేర్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే 1 కిలోమీటరు హైవే పేసింగ్ ఉండడం చేత ఏంటంటే మనకు ఈ హైవే కూడా ఏంటంటే డబల్ ట్రాక్ కాస్త 4 ట్రాక్ కావడం వల్ల మనకు గ్యారంటీగా రేటు పెరుగుతుంది. ఓకే సార్, మీరు డెవలప్మెంట్స్ అని చెప్తున్నారు కదా, అసలు ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటారు కరెక్ట్ గా? అయితే మన లొకేషన్ వచ్చేసి ఏంటంటే మనకు నేషనల్ హైవే మీననే మనకు సైట్ ఉంది. కాబట్టి ఏంటంటే మన కస్టమర్ కు ఈజీగా డబల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సరౌండింగ్ డెవలప్మెంట్ లకు వచ్చేసి ఏంటంటే నేషనల్ హైవే ఒకటైతే ఏంటంటే ఈ నేషనల్ హైవేను కలుపుతూనే మళ్ళీ మనకు కల్వకుర్తి నుంచి ఏంటంటే మనకు కరివేన్ దగ్గర వరకు ఏంటంటే మనకు ఇప్పుడు సోమశిల అనే పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఆ సోమశిల ప్రాజెక్ట్ అంటే మనకు ఇండియాలోనే నంబర్ 1 బ్రిడ్జ్, మనకు ప్రపంచంలోనే నంబర్ 2 బ్రిడ్జ్. కాబట్టి ఏంటంటే ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఏమైందంటే టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. ఆ టూరిజంతో పాటు ఏంటంటే మనకు తిరుపతి హైవే కూడా మనకు ఇక్కడి నుంచి పోవడం జరుగుతుంది. కాబట్టి అంటే మేడం ఇప్పుడు మీరు ఒకటే విషయం తీసుకోండి మేడం, మనకు ఈ హైవే హైవే తర్వాత ఏంటంటే మనకు ఈ హైవే ప్రజెంట్ శ్రీశైలం హైవే ఉంది. శ్రీశైలం హైవే కాస్త మనకు రానున్న రోజులలో ఒక 2 ఇయర్స్ తర్వాత ఏంటంటే మనకు తిరుపతి హైవే కూడా కాబోతుంది. తిరుపతితో పాటు ఏంటంటే మనకు మళ్ళీ సోమశిల బ్రిడ్జ్ వరకు కూడా పోబోతుంది. కాబట్టి ఏంటంటే ఒకటే మేడం మనకు ఇప్పుడున్న ట్రాఫిక్ కు, ఇప్పుడు డబల్ ట్రాక్ కాస్త 4 ట్రాక్ అయినప్పుడు మళ్ళీ మనకు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది, మనకు ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు సోమశిల బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయినాక మనకు తిరుపతి పోవడానికి కడప, కర్నూలు, చెన్నై పోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇంత హైవే కనెక్టివిటీ అనేది చాలా చాలా ఉండడం జరుగుతుంది, డిమాండ్ కూడా బాగా పెరగబోతుంది మేడం. సార్, ఇప్పుడు ఈ మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ టోటల్ 8 ఎకరాల్లో ఉంది, ప్రాజెక్ట్ లోపల ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు 70 ఏకర్స్ వరకు ఉంది. మనకు ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే మనం 25 ఏకర్స్ మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో అది మనకు మిగతా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే మనకు 49 ఏకర్స్ కూడా ఈ పక్కనే ఉండడం జరిగింది, మనకు అది ఆల్రెడీ వచ్చింది. దీని వెనుక కూడా ఏంటంటే మనకు ఆల్రెడీ 19 ఏకర్స్ రావడం జరిగింది. మొత్తం దాదాపు ఏంటంటే ఒక 200 ఏకర్స్ వరకు మొత్తం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటే ఏంటంటే మనకు ఇన్నర్ డెవలప్మెంట్లు కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ అయితే ఎంతైతే ఇంపార్టెంటో మేడం, మనకి ఇన్నర్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే ఇన్నర్ డెవలప్మెంట్లో ప్రధానంగా ఏంటంటే మనకు ఇల్లు కట్టుకొని ఉండడానికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలనో అన్ని రకాల ఫెసిలిటీస్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ఏదో ఆఫీసర్ వస్తాడు చెక్ చేస్తాడు మన ఇది క్వాలిటీ మెయింటైన్ చేయాలని కాదు, రియల్ కూడా ఏంటంటే మనకు చాలా చాలా మనకు హై క్వాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, బ్లాక్ టాప్ రోడ్లు కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్ కానీ, కర్బింగ్ స్టోన్స్ కానీ, పార్కులు కూడా ఏంటంటే ఏదో సాధారణంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతలేదు. ఈ ట్రీస్ కూడా ఏంటంటే సాధారణంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతలేదు. ఒక 2 ఆర్కిటెక్చర్లను పెట్టి మనకు మనం పార్కులు అంటే ప్లాంటేషన్ చేయడం జరిగింది. పార్కులు కూడా ఏంటంటే ఒక 4 పార్కులను మనం అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మీకు ఫోటోషూట్ పార్క్ అని, ఒకటి ఏంటంటే మనకు క్లబ్ హౌస్ టైప్లో ఒకటి ఉంటుంది మినీ ఫంక్షనల్ టైప్ అని, ఆ తర్వాత ఏంటంటే చిల్డ్రన్ పార్క్ ఏరియా కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇన్నర్ డెవలప్మెంట్లో అద్భుతమైన డెవలప్మెంట్ ఉండడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే మనం పర్మనెంట్ డెవలప్మెంట్ సోర్స్ టైప్లో ఏంటంటే మనకు అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఇన్నర్ డెవలప్మెంట్లో. సార్, ఇన్నర్ డెవలప్మెంట్స్ గురించి చెప్పారు, బాగుంది. ఔటర్ సైడ్ కూడా డెవలప్మెంట్స్ గురించి, ఔటర్ రింగ్ రోడ్ గురించి అన్ని చెప్పారు. బట్ ఫస్ట్ ఒక ప్లాట్ కొనాలి అనుకున్నప్పుడు ఒక మధ్యతరగతి పర్సన్ చూస్తే హాస్పిటల్స్ ఉన్నాయా, కాలేజెస్ ఉన్నాయా, చుట్టుపక్కల కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. మరి వెంచర్కి దగ్గరలో అలాంటివన్నీ ఉన్నాయా? ఇన్నర్ డెవలప్మెంట్లు ఓకే అయితే ఏంటంటే మనకు సరౌండింగ్ డెవలప్మెంట్లు కూడా ఏంటంటే మెయిన్ ఏంటంటే ఒకటే సార్, మీరు కొనాలనుకునే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏదో మనకి ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే నేషనల్ హైవేకే మనకు ఫేసింగ్ ఉంది, ఆ తర్వాత ఏంటంటే మనకు సోమశిల ప్రాజెక్ట్ ఉంది, ఆ తర్వాత ఏంటంటే మనకు RRR జంక్షన్ అనేది మెయిన్ జంక్షన్ ఉంది, ఆ తర్వాత ఏంటంటే రైల్ రింగ్ ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎంతైతే ఇంపార్టెంటో, మనకు ఫార్మాసిటీ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్మాసిటీ ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపటినే మనకు దాదాపు ఏంటంటే 10 లక్షల మంది రాబోతున్నారు. కాబట్టి ఏంటంటే 10 లక్షల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ సంబంధించిన
కంపల్సరీ కావాలి 10 లక్షలు ఇంటూ ఒక ముగ్గురు వేసుకున్నా సరే దాదాపు 30 లక్షల మంది ఇక్కడ రాబోతున్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్గా ఏంటంటే మనకు హైవే అప్రోచ్ ఉండడం మనకు ట్రాన్స్పోర్టింగ్ ఈజీగా ఉండడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. మెయిన్ అయితే ఏంటంటే మేడం మనకు ఫార్మాసిటీ అనేది చాలా చాలా బేస్ అన్నట్టు ఇది వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి నిర్మించబోతురు కాబట్టి ఏంటంటే ఇక్కడ వచ్చే కంపెనీలు ఏంటంటే ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపెనీలు కావు ఇంటర్నేషనల్ వైడ్ ఉన్న కంపెనీస్ మొత్తం టోటల్ ఇక్కడ ల్యాండ్ ఎలొకేషన్ చేశారు కాబట్టి ఏంటంటే అక్కడ ఇక్కడ అంటే ఈజీగా అంటే ఇప్పుడు కమర్షియల్గా బాగా డెవలప్మెంట్ కావడానికి ఇప్పుడు మనకు నేషనల్ హైవే ఉంది ఆ తర్వాత రెసిడెన్షియల్ కావడానికి ఏంటంటే మనకు ఫార్మాసిటీ ఒక్కటి చాలు సార్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కస్టమర్కు ఈజీగా డబల్ కావడానికి అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు చూడండి. ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా మీరు చూడండి మేడం ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ కూడా ప్లాట్ కొనే అవకాశం లేకుండా పోయింది అంటే ఎక్కడికో ఎంతో రేంజ్ పోయింది. కానీ ఒక 5 ఇయర్స్ తర్వాత కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ కూడా అంటే ఏంటంటే బాగా డబ్బులున్న వ్యక్తులు కూడా ఇక్కడ కొనలేని పరిస్థితి ఏర్పడే అవకాశాలు మాత్రం చాలా వరకు ఉంటాయి కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ చాలా వరకు అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఈజీగా డబుల్ కావడానికి అవకాశం ఉంది మేడం. ఓకే సార్, మరి ఇక్కడ శ్రీ ఇండియా టౌన్షిప్ లో ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి, వాటి రేంజెస్ ఎలా ఉన్నాయి? ఈ శ్రీ ఇండియా టౌన్షిప్ లో ఏమైందంటే 50 ఫీట్ రోడ్లు ఇక్కడ రెండు ఉండడం జరుగుతుంది. ఒకటి ఇన్నర్ ఒకటి ఔటర్ గేట్ అని రెండు గేట్లు ఉండడం జరుగుతుంది. రెండు ఆర్చ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే ఈ కార్నర్ బిట్లన్నీ మనకు 450 స్క్వేర్ యార్డ్ ఉండడం జరుగుతుంది. మిగతా బిట్లు అనేది 300 స్క్వేర్ యార్డ్ ఉండడం జరుగుతుంది. కమర్షియల్ ప్లాట్లు కూడా ఇప్పుడు అవకాశం ఉంది. రియల్ కూడా మేడం మీరు ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ కాంచి మొదలు పెట్టుకుంటే కల్వకుర్తి వరకు కూడా ఏంటంటే మనకు ఎల్పీ విత్ రేరా నెంబర్ తోటి మనకు హైవే ఫేసింగ్ సైట్లు అంటే మనకు కమర్షియల్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనకు అందరికీ అందుబాటులో అందరికీ అన్ని సైజులు మనకు అందుబాటులో ఉన్నాయి మేడం. మరి వాటికి లోన్స్ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? లోన్ ఫెసిలిటీ అంటే మేడం మేము అన్ని నేషనల్ బ్యాంక్ తోటి కూడా మన టైఅప్ అయి ఉండడం జరిగింది. ఇప్పుడు కొన్ని కూడా మనకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఇప్పుడు డిటీసీపీ లేఅవుట్ కాబట్టి ఏంటంటే కొన్ని బ్యాంకులో లిమిట్ ఉంటుంది. ఆ కొన్ని బ్యాంకుల లిమిట్ HMDA వరకు ఉంటుంది, కొన్ని బ్యాంకుల లిమిట్ డిటీసీపీ వరకు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు కూడా మనకు ఎస్ బ్యాంకు ఆ తర్వాత ఏంటంటే పెరమల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆ తర్వాత టాటా క్యాపిటల్ లాంటివి కూడా మనకు లోన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది మేడం. లింగస్వామి గారు, ఫస్ట్ ఒక ప్లాట్ కొనాలి మా దగ్గరే కొనాలి అన్న పాయింట్ కాకుండా ఫస్ట్ ఒక పర్సన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ ఎవరైనా ఒక ప్లాట్ కొనాలంటే ఫస్ట్ ఏం చూడాలి, ఎలాంటి ప్రాసెస్ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే దగ్గర నుంచి కూడా ఈ ప్లాట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఫర్దర్ ఎలా డెవలప్ అవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ప్లాట్ కొంటే అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఒక పర్సన్కి. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు మా వ్యూయర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, లింగస్వామి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్లాట్స్ ఎలా ఉన్నాయి, వెంచర్ ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయని. ఇంకా ఫర్దర్ ఏమైనా డీటెయిల్స్ ఉంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి రియల్ ఎస్టేట్ టీవీ. నమస్తే. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.